ముఖ్యమంత్రి ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా? ఈ రోజున ఏసీ బస్సులో కూర్చుని అంటే నువ్వు ఒక్కడికి ఒక్క బస్సు సరిపోద్ది, 5 బస్సులు ఆర్డర్ చేసావంటే ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడండి? ఈ రోజున అర్థమవుతుందా? ఈ రోజు ఏం చేశాడని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతాడు? అంటే దళితుల్ని సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి నడి రోడ్డు మీద చంపేశానని చెప్పి ప్రజలు ఓటు అడుగుతాడా? లేదు, నా బాబాయిని గొడ్డలపోటుతో వేసాను అని ఓటు అడుగుతాడా? లేదా నా తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయాను, వాళ్ళని కూడా నెడ్ రోడ్డు మీద తోసాను, నా చెల్లి రోడ్డు మీద ఉంది అని ఓటు అడుగుతాడా? లేదా నా చిన్నాన్న కూతురు ఈ రోజున కోర్టుల చుట్టూ దేహి అని తిరుగుతుంది, నాకు న్యాయం చేయండి అంటుంది? ఇవన్నీ పరిగణలోకి తీసుకోరు. జస్ట్ నేను బటన్ నొక్కుతున్నా, ప్రజల్లోకి నేరుగా డబ్బులు పడిపోతే ప్రాతిపదిక మిమ్మల్ని చూడొద్దు, ఆంధ్రజ్యోతి నెల రోజులు చూడొద్దు చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు, ఆంధ్రజ్యోతి నెల రోజులు చూడొద్దు అదే అంటాడండి జగన్మోహన్ రెడ్డి. పెద్దలకి పెత్తందాడు అంటాడండి. తను తాగే వాటర్ బాటిల్, తను తాగే తను వేసుకునే చెప్పులు, తను ప్రయాణం చేసే కారు, ఉండే విలాసవంతమైన భవనాలు, ఇవన్నీ 100,00,000,000 ఉన్న ఇండస్ట్రియలిస్టులు అంబానీలు కానీ అదానీలు కూడా అనుభవించడండి. ఈయనకి ఎంత కావాలి? ప్యాలెస్లు కావాలి. ఇద్దరు ఉండటానికి మా అయితే 5 గదులు, 6 గదులు, 7 గదులు ఇల్లు సరిపోద్దండి. ఈ ఇల్లు ఎక్కడ చూసినా, లోటస్ పాండ్ కానీ, తాడేపల్లి కానీ, బెంగళూరు ప్యాలెస్ కానీ, ఈవెన్ రిషికొండ చూసినా 40 గదులు, 60 గదులు. అంటే ఈయన అత్యంత దుర్భరమైన ముఖ్యమంత్రి అనుకోవాలా? చంద్రబాబు గారి ప్రధానంగా ఈ ప్రజాగణం యాత్ర ఎజెండా ఏంటి అంటే పాలనా వైఫల్యాల్ని ఎండగడుతూనే మీరు చెప్పేదా? ఎందుకంటే మీ పాయింట్ రీచ్ అవుతోందా? ప్రజాగణం ఒకటేనండి, ప్రజలకి ఏమి చేయాలా అనేది ఒక ఆలోచన, దూరదృష్టి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు నిన్న కుప్పం సభలో పెన్షన్ 4,000 ఇవ్వాలని చెప్పి, ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. నిజంగా అది ఈవెన్ మాలాంటి చదువుకున్న వాళ్ళకి, లేదంటే సీనియర్లు, పాత్రికే విశ్లేషకులు వీళ్ళకి కూడా, మాకు కూడా ఒక నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఈ రోజున 11,00,000,000 అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అత్యంత దుర్భరమైన స్థితిలో పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 3,000 ఇవ్వడానికి, లేదా జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి. ఒక పాయింట్, నేను ఈ మధ్య కాలంలో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు ఆయన అప్పులు తెస్తున్నారు మీకు ఇలా ఇస్తున్నారంటే మాకే మేమేమన్నా గ్యారంటీ ఉన్నామా అని అడిగారు. అలాంటి వాళ్ళని మీరు ఎలా టార్గెట్ చేస్తారు? అదే మేడం, ఆయన ధీమా అదే కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఇచ్చానా, ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరంటే ఓటర్స్. అంటే చాలా అమాయకంగా దిగువ స్థాయి ఉంది. ఏటమ్మా మేమేమన్నా ష్యూరిటీ ఉన్నా అని అడుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఎలా మీ వైపు మళ్ళించుకుంటారు? వాళ్ళకి ఎందుకంటే అండి నష్టం అనేది నమ్మిస్తారా? ఎలా నమ్మిస్తారు? అంటే ఆల్రెడీ వాళ్ళలో కూడా మార్పు వచ్చిందండి. కనీసం సంతకం పెట్టగల సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరిలో మార్పు ఉంది. ఈ రోజు రావాల్సింది కూడా కింద స్థాయి, ఎవరైతే చదువుకోకుండా జగన్ చెప్పే మాయ మాటలు గతంలో విని ఓటు వేశారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటేనండి, మన ఒక కాలనీలోనో లేకపోతే ఒక వీధిలో ఉంటే 10 మంది మాట్లాడుకుంటారు, వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఎలా అంటే ఇంట్లో మన ఇళ్లలో పనిచేసే 10 మంది పని వాళ్ళు కూడా ఒక యూనియన్ లాగా ఉంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మనం భయపడవు, వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా భయపడతారు. అంటే రేషన్ కార్డు తీసేస్తారేమో, మనకు వచ్చే పెన్షన్ పోతుందేమో అని భయం. ఇప్పుడు కోడ్ వచ్చింది, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు, పైకి ఊరికెలా నటిస్తారు. ఓటని ఆయుధం ద్వారా కొడితే జగన్మోహన్ రెడ్డి ఉంటే పులివెందుల్లో ఉండాలి, లేదా ఇడుపుల పాయలో ఉండాలి, లేదా బెంగళూరు ప్యాలెస్ పారిపోవాలి, లేదా రీసెంట్ గా లండన్ లో కొనుక్కున్న ఏదో ఐలాండ్ కొనుక్కున్నాడు అని వచ్చింది, ఆ ఐలాండ్ కన్నా పారిపోతాడు. మీరు చూడండి, ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయిన మరుక్షణం వైకాపాలో ఎవడైతే నోరు జారి నోరు పారేసుకున్నాడో, అడ్డ దారుల్లో వచ్చి కుక్కలాగా మొరిగారో, ఒక్కడు కూడా ఉండడానికి మీరు చూడండి. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఎక్కడ ఫ్లైట్ చెన్నైయో బెంగళూరో ఢిల్లీలో పారిపోతారు. ఏం చూసి అడుగుతారండి వీళ్ళు ఓటు అడగడానికి? ఏం చూసి వీళ్ళకి ఏ అర్హత ఉందని అడుగుతారు? అంటే ఏం చేశారని మాట్లాడదాం. బాలకోటి గారితో కూడా మళ్ళీ నేను ఛాన్స్ ఇచ్చి మీకు మళ్ళీ మాట్లాడతాను. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.